హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు విజయర్ రెసిపీస్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చైనీస్ చిల్లీ చికెన్ చేస్తున్నానండి. ఈ చిల్లీ చికెన్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. నేనైతే 1 కిలో చికెన్ తీసుకున్నానండి. మీకు వీలైతే బోన్లెస్ చికెన్ తీసుకోండి. బోన్లెస్ చికెన్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో సాల్ట్ వేసుకుని 1 గంట నానబెట్టుకోవాలండి చికెన్ని. గంట తర్వాత వాష్ చేసుకుని మనం ఇప్పుడు 3 స్పూన్లు కార్న్ఫ్లోరు, 3 స్పూన్లు మైదా వేసుకుందామండి ఒక బౌల్లో. చూడండి నేను వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత 1 స్పూన్ ఫుల్గా పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకుని కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా వాటర్ కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. బాగా స్మూత్గా కలుపుకోవాలండి. ఇక్కడ ఇందులో కొంచెం 2 స్పూన్లు సోయా సాస్ కూడా వేయాలండి. చూడండి ఇలా కలిపిన తర్వాత 2 స్పూన్లు సోయా సాస్ కూడా యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసి బాగా మిక్స్ చేద్దాం. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనము వాష్ చేసిన చికెన్ని ఇందులో వేసేసి బాగా మసాజ్ చేయాలండి. ఈ ముక్కలకి బాగా పట్టేటట్టు హ్యాండ్తో కూడా ఇప్పుడు మనము కొద్దిసేపు మసాజ్ చేయాలి. చూడండి ఇలా మసాజ్ చేసి 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. చూడండి ఇలా మసాజ్ చేసిన తర్వాత 2 అవర్స్ మనము ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. మనము ఆనియన్స్ చూడండి ఇలా ఒలుసుకోవాలి. 4 ముక్కల కింద కట్ చేసుకుని ఇలాగా క్యూబ్స్ కింద మనము ఇలా చేసుకోవాలండి పెద్ద పెద్దగాను. అలాగే మనం ఇప్పుడు చికెన్ని తీసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని డీప్ ఫ్రై చేద్దామండి. ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుని హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై చేద్దాం. టూ అవర్స్ తప్పనిసరిగా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. అలాగే దానికన్నా ముందు చికెన్ని సాల్ట్ వాటర్లో 1 గంట ముందు నానబెట్టుకోవాలండి, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఇప్పుడు మనము చికెన్ని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోవాలి కానీ బాగా కలర్ వచ్చేయకూడదు. చూడండి కలర్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. ఇలా వచ్చిన తర్వాత మనం అన్ని సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలండి. చూడండి వేరే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి గార్లిక్ పెద్ద తీసుకున్నానండి నేను, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. జింజర్ కూడా చిన్న చిన్న పీసెస్ కింద ఒక పెద్ద సైజు, నిమ్మకాయ పెద్ద సైజు తీసుకుని కట్ చేసుకోవాలండి జింజర్ని. ఈ 2 వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో 1 ఆనియన్ స్మాల్ స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలండి. 1 ఆనియన్ ఇలాగా స్మాల్ కింద కట్ చేసుకోవాలి. 1 ఆనియన్ ఏమో పెద్ద పెద్ద క్యూబ్స్ కింద ఇందాక చూపించాను కదా అలా చేసుకోవాలండి. అలాగే స్ప్రింగ్ ఆనియన్ తీసుకుని వేద్దాం. గట్టిగా ఉన్న పోర్షన్ వేసేద్దామండి ఫస్ట్. మనం ఇంకా గ్రీన్ మిగులుతుంది కదా, గ్రీన్ లాస్ట్ డెకరేషన్ కోసం ఉంచుదాం. ఇందులోనే 2 స్పూన్ల టమాటో కచ్చప్ వేద్దామండి. అలాగే రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలండి. ఇక్కడ 2 స్పూన్ల రెడ్ చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే 2 స్పూన్ల సోయా సాస్ యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేసి బాగా కలుపుదాం. ఇప్పుడు
బాగా డ్రై అవ్వాలండి. ఇక్కడ ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా షుగర్ యాడ్ చేశానండి నేను, అలాగే కొద్దిగా వెనిగర్ కూడానండి, ఒక స్పూన్ వెనిగర్, ఒక స్పూన్లో సగం సాల్ట్ షుగర్ వేసానండి. ఇప్పుడు ఇక్కడ టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోయిందో లేదని. అలాగే ఒక 10 చిల్లీ గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలండి, వేసుకోవాలండి. ఇందులో వేసుకొని ఫ్రై చేసి ఇప్పుడు మనం కొద్దిగా మనం ఒక హాఫ్ స్పూను కార్న్ఫ్లోర్ తీసుకుని వాటర్లో కలుపుకొని కొద్దిగా హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలండి. ఇందులో చూడండి, హాఫ్ గ్లాస్ వాటర్లో హాఫ్ స్పూన్ కార్న్ఫ్లోర్ కలుపుకొని వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు మనం బాగా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వెంటనే చికెన్ యాడ్ చేసేసుకోవాలండి. అందులో ఇలా చికెన్ వేసేయాలి, వేసేసి బాగా కలుపుకోవాలండి. కొంచెం స్పైసీగా కొంచెం తీయగా చాలా బాగుంటుందండి ఈ చిల్లీ చికెన్. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగే లాస్ట్గా ఆనియన్స్ మనం పెద్ద పెద్దగా కట్ చేస్తాం కదండి, అవి చెమలో పిచ్చి ఇలా వేసుకోవాలండి. సేమ్ ఈక్వల్ సైజులో రెండు కట్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము 2 మినిట్స్ మూత పెట్టేసి వదిలేద్దాం. ఆ ఉల్లిపాయలు ఆ సిమ్లా మిర్చి ఉక్కుతాయండి ఆ వేడికి. చూడండి ఇలాగా 2 మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారా చైనీస్ చికెన్ చిల్లీ చాలా బాగా రెడీ అయిందండి. ఈ ప్రాసెస్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ను కూడా యాక్టివేట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.